हेलो, नेन डॉक्टर स्वाति, कंसल्टेंट गैस्ट्रोएंट्रोलॉजिस्ट इन केयर हॉस्पिटल हाईटेक सिटी। नैश अने प्रॉब्लम नी एला डायग्नोस चेयगलम, दानिकी तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटी, एला ट्रीट चेसुकोगलम अने दानि गुरिंची चेप्तानंडी ई रोज मीकु। नैश अंटे नॉन आल्कोहलिक स्टेटो हेपटाइटिस, दानि मनमु एला डायग्नोस चेस्तामु अंटे एदैना लिवर फंक्षन टेस्ट चेसिनप्पुडु अब्नॉर्मल गा उंडडं कानी, अल्ट्रासाउंड स्कैनलो लिवर लो फ्याट एक्कुवगा उंदनि कानी चूसुकुंटे, ఒకసారి మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే అప్పుడు దానికి సంబంధించిన టెస్ట్లు అంటే లివర్ ఫైబ్రో స్కాన్ అనే టెస్ట్ చేస్తాము, లివర్ స్టిఫ్నెస్ ఎలా ఉంది అనేది చూసుకుంటారు, దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. నాష్ అనే ప్రాబ్లం ఉంటే అది అలాగే ట్రీట్మెంట్ చేసుకోకుండా వదిలేస్తే లివర్ సిరోసిస్కి వెళ్ళడానికి, రేర్గా లివర్ క్యాన్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి వచ్చిందండి. మనకి నాష్కి సంబంధించి కొన్ని రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయండి. మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసేసి మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మెయిన్గా బరువు తగ్గాలండి, ఇంకొకటి ఆహార అలవాట్లు మార్చుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బరువు తగ్గడం అనేది అట్లీస్ట్ 10% మీరున్న మీ బాడీ వెయిట్కి ఒక 10% వెయిట్ తగ్గాల్సి వచ్చిందండి. దానివల్ల లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గడమే కాకుండా లివర్లో ఉండే ఫైబ్రోసిస్ అంటే స్కారింగ్ ఏదైతే ఫామ్ అవుతుందో అది కూడా తగ్గడానికి ఛాన్స్ ఉండిద్దండి. వెయిట్ లాస్ డైట్ పరంగా వచ్చేసేసి మెయిన్గా షుగర్స్ లో క్యాలరీ డైట్ తీసుకోవాలండి. అంటే బాగా షుగర్స్ స్వీట్స్ కానీ తగ్గించుకోవాలి, సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. ఏవైనా హై షుగర్స్ హై ఫ్రక్టోస్ ఉండే ఫ్రూట్ జ్యూసెస్ కానీ క్యాన్డ్ ఫుడ్స్ కానీ అలాంటివి అవాయిడ్ చేసుకోవాలండి. ఇంకా రెడ్ మీట్, ఫ్యాటీ ఫుడ్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన లాంటి ఫుడ్ ఏవైనా కానీ, జంక్ ఫుడ్ లాంటివి మెయిన్గా ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఇలాంటివన్నీ బాగా తగ్గించేసుకోవాలి, మానేసుకోవాలి. ఇంకా రెడ్ మీట్ కూడా అంటే మటన్ కూడా బాగా తగ్గించుకోవాలండి. లీన్ మీట్ తీసుకోవచ్చు, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. లీన్ మీట్ అంటే చికెన్, ఫిష్ ఇలాంటివి తీసుకోవచ్చు, కానీ హై ఫ్యాట్ ఉండే ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా కంపల్సరీ ఎవ్రీడే చేసుకునేటట్టు చూసుకోవాలండి. ఏదర్ అది రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జాగింగ్, సైక్లింగ్, ఏదైనా కానీ ఏదో ఒకటి రోజుకి అట్లీస్ట్ 30 నిమిషాలు ఆర్ 45 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ.